లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి అంటే దేశ ఆర్థిక పరిస్థితి అయితే చాలా దారుణంగా దెబ్బతిన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే కేంద్రం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది అయితే తాజాగా కేంద్రం ప్రకటించిన ఒక ప్రకటన ఒక రకంగా అందరికీ శుభవార్త అని చెప్పాలి అదే నేపథ్యంలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం కూడా ఏంటి అంటే ఇక నుంచి ఈ వాహనదారులు ఎవరైతే ఉంటారో పెట్రోల్ అలాగే సిఎన్జి వినియోగించే వాహనదారులు వాళ్ళకి పెట్రోల్ కానీ సిఎన్జి గ్యాస్ కానీ డోర్ డెలివరీ చేసే ఆలోచన చేయడం అనేది ఇప్పుడు నిజంగా అందరికీ ఒక శుభవార్త అనుకో లేదంటే ఇది ఆశ్చర్యం కలిగించే అంశం అనుకోవాలి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూస్తే కనుక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక కీలక డిసిషన్ తీసుకోబోతోంది దీనికి సంబంధించి ప్రజల సహాయార్థం పెట్రోల్ అలాగే సిఎన్జి ఇక మీద డోర్ డెలివరీ చేయాలని ఆలోచిస్తుంది అనేది ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి చమురు కంపెనీల అనుమతి కూడా చమురు కంపెనీలతో చర్చలు జరపడం త్వరలోనే చమురు కంపెనీలకు అనుమతి ఇవ్వడం కూడా జరుగుతుందట దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో ఈ లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతుందని చెప్పి పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక ప్రకటన కూడా చేశారు ఇప్పటికే ప్రయోగాత్మకంగా డీజిల్ను ఇంటి వద్దకే డెలివరీ చేయడానికి కూడా ప్రారంభించిందంటే త్వరలో పెట్రోల్ సిఎన్జి కూడా కస్టమర్ల ఆర్డర్ల మేరకు ఆర్డర్లు తీసుకుని ఎన్ని లీటర్లు కావాలి ఏంటి అనే దాని మీద ఒక ట్యాంకర్ ఇంటికి వచ్చి నేరుగా వాళ్ళకి ఇచ్చి వెళ్తుంది అనేది అయితే అన్ని రకాల ఇంధనాలు అంటే పెట్రోలు డీజిల్ సిఎన్జి ఎల్పిజి అన్ని ఒకే చోట లభించే విధంగా కూడా నూతన ఇంధన రిటైల్ నమూనాను కూడా తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నాము కేంద్రం ఉంది అనేది కూడా మంత్రి చెప్పడం జరిగింది అంటే దేశవ్యాప్తంగా ఇప్పటికే పదకొండు రాష్ట్రాల పరిధిలో యాభై ఆరు నూతన సిఎన్జి స్టేషన్లు కూడా ప్రారంభించబోతున్నామని చెప్పి కేంద్రం ఒక ఆసక్తికరమైన ప్రకటన అయితే చేసింది అయితే భవిష్యత్తులో వినియోగదారులు ఇంటి వద్దకి ఇంధనాలు తెప్పించుకునే సౌలభ్యం అందుబాటులోకి రావడం మంచిదే అయితే ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నుంచే ఆల్రెడీ ఇప్పటికే ఎంపిక చేసిన కొన్ని పట్టణాల్లో డీజిల్ను మొబైల్ వ్యాన్ ద్వారా ఐఓసీ డెలివరీ చేస్తుంది ఆల్రెడీ ఇప్పటికే అయితే ఈ పెట్రోలు అలాగే సిఎన్జీలకు మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి డోర్ డెలివరీలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే నిపుణులు చెబుతున్నమాట అయితే భారతదేశంలో అతిపెద్ద ఇంధన రీటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిదిలోనే భారతదేశంలో కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మొబైల్ వ్యాన్ ద్వారా డీజిల్ని ఆల్రెడీ డోర్ డెలివరీకి చేస్తుందంట ప్రపంచంలో మూడవ అతి పెద్ద చమురు కొనుగోలుదారు ఇండియాలో కరోనా కారణంగా డిమాండ్ భారీగా పడిపోయిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఈ వింధన ఇంధన వినియోగం ఏప్రిల్లో దాదాపు డెబ్బై శాతం తగ్గిపోయింది మరోవైపు రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ మద్దతుతో ఇండియన్ స్టార్టప్ ఈ రెపోస్ ఎనర్జీ మొబైల్ పెట్రోల్ పంపుల ద్వారా ఈ ఇంటి వద్దకే పెట్రోలు అలాగే సిఎన్జి పంపించాలి అందించాలి అనేది ఇటీవల కేంద్రం తీసుకుంటున్న నిర్ణయం దీనికి సంబంధించి చౌరు సంస్థలు కూడా అనుమతి ఇవ్వబోతుంది అనేది ఒకవేళ అదే కనుక జరిగితే మరి ఇంటికే పెట్రోలు సిఎన్జి ఇవన్నీ డోర్ డెలివరీ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇది అమలుకు సాధ్యమైన ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎందుకంటే ఈ రెండు ఇంధనాలు కూడా మండే స్వభావం ఎక్కువగా ఉంటాయి చాలా ప్రమాదకరమైన పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి ఈ రెపోస్ ఎనర్జీ మొబైల్ పెట్రోల్ పంపులు ఎటువంటి ప్రామాణికాలతో ఉంటాయి అనేది కూడా దాని దానికి సంబంధించి కూడా ఒక ప్రకటన రావాల్సిన అవసరం ఉంది అందుకే అందరికీ దాని మీద అవగాహన ఏర్పడిన తర్వాతే అటువంటి డోర్ డెలివరీ సదుపాయాలు పెడితే బెటర్ అనేది కూడా కొంతమంది నిపుణులు సూచిస్తున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి